హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఎఫ్టీవీ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకు నేను మెసెంజర్ ఒక కొత్త అప్డేట్ అనేది మీకు చూపిపోతున్నాను. ఫ్రెండ్స్, సో ఫేస్బుక్ మెసెంజర్స్ చాలా వరకు చాలా అప్డేట్స్ తీసుకొని వచ్చింది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అప్డేట్ అనుకుంటున్నాను. సో ఈ అప్డేట్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎంత వరకు చూడండి ఫ్రెండ్స్. సో ఎన్ని వరకు చూసిన తర్వాత వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అంత పూర్ణ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ కంటెంట్ చెక్ చేయండి, నా ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫేస్బుక్ మెసెంజర్ ఒక కొత్త అప్డేట్ ఏంటంటే, మనం ఏమైనా స్టిక్కర్స్ పంపిస్తాం చూడండి. సో ఫర్ సపోజ్ యానిమేటెడ్ స్టిక్కర్స్ అనేవి మనం పంపిస్తూ ఉంటాం చూసారా, సో ఏమి చాయిస్లో. సో ఆ స్టిక్కర్స్ అనేవి మనం ఎక్కడైతే ప్రదేశంలో ఉన్నామో అక్కడ నుంచి మనం స్టిక్కర్స్ని ఆ ప్లేస్లో మనం స్టిక్కర్స్ అనేవి ప్లేస్ చేసుకొని మనం వాళ్ళకి ఫోటో రూపంలో పంపించవచ్చు ఫ్రెండ్స్. సో అది ఎలా అనేది ఈ వీడియో తెలుసుకుందాం. సో ఈ వీడియో చూసినట్టయితే ఇక్కడ మనం మెసెంజర్ అనేది ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. సో మెసెంజర్ ఓపెన్ చేద్దాం. సో మనం మామూలుగా స్టిక్కర్స్లోకి ఓపెన్ చేద్దాం. సో స్టిక్కర్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మనకి స్టిక్కర్స్ అని చూసారా. సో ఫ్రెండ్స్, ఈ స్టిక్కర్స్లో మనం ఎలాంటి పంపించుకోవచ్చు అంటే, ఇలా యానిమేటెడ్ మ్యాన్స్ ఉంటారు చూసారా. సో ఇలా మ్యాన్ రెండు చేతులు రెండు కాళ్ళు ఉంటాయి చూసారా. సో అలాంటివి అయితే మనం పంపించుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ డాగ్ అని చూసారా. సో ఇలా డాగ్వి లేకపోతే ఇలా మ్యాన్వి తప్ప మనం ఎలాంటివి మళ్ళీ ఇలాంటి స్టిక్కర్స్ అయితే మనం పంపించుకోలేం ఫ్రెండ్స్. సో ఇలాంటి స్టిక్కర్స్ అయితే మనం పంపించుకోలేం. ఏవైతే మూవబుల్ స్టిక్కర్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి మనం షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, అంటే నేను చెప్పిన విధంగా. సో ఇక్కడ మనం ఏదైనా ఒక స్టిక్కర్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మనం ఈ స్టిక్కర్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ స్టిక్కర్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఏదైనా ఒక ఈ స్టిక్కర్ అనేది సెండ్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్టు మనం స్టిక్కర్ అనేది సెండ్ చేద్దాం. సో ఇక్కడ స్టిక్కర్ సెండ్ చేసిన తర్వాత ఇక్కడ కెమెరా బటన్ వస్తుంది చూసారా, పక్కన స్టిక్కర్ పక్కన కెమెరా బటన్ వస్తుంది చూసారా. సో ఆ కెమెరా బటన్ నొక్కదాం. సో ఆ కెమెరా బటన్ నొక్కిన వెంటనే మనకి ఏమవుతుందంటే, కెమెరాలో అనేది మనకి ఇమేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ చాలా వరకు ఏమంటే అవి ఎఫెక్ట్స్ అనేవి వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్టయితే మనకి కెమెరా అనేది ఓపెన్ అయింది. సో అమెజాన్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఏ అమెజాన్ కావాలంటే ఆ అమెజాన్ మీరు సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆ అమెజాన్ యొక్క అంటే ఆ స్టిక్కర్లో ఉన్న కేటగిరీస్ ప్రకారం ఏదంటే అది మీరు సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఏదన్నా మీన్స్ మనకు అనేది సెట్ అయిపోతుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనం సైజ్ కానివ్వండి లేకపోతే ఆ స్టిక్కర్ యొక్క ప్లేస్ కానీ మార్చుకోవాలంటే మనం టచ్ చేసి డ్రాగ్ చేయాలన్నమాట. సో అక్కడికి తీసుకోపోవాలన్నమాట. సో ఆ సైజ్ కానివ్వండి, అది ఆ స్టిక్కర్ ఉన్న ప్లేస్ కానివ్వండి, మనం ఏమైనా చూపించుకోవాలంటే టచ్ చేసి డ్రాగ్ చేసుకోవాలన్నమాట. సో ఇది అంతేకాదు ఫ్రెండ్స్, ఇది మనకి ఫ్రంట్ కెమెరాలో కూడా వస్తుంది. సో ఫ్రంట్ కెమెరా ఇవ్వద్దు, నేను చాలా దరిద్రమైన ప్లేస్ ఉన్నాను, అంటే నా బ్యాక్గ్రౌండ్ అది క్లారిటీగా లేదు కాబట్టి ఈ ఫ్రంట్ కెమెరా వద్దు. సో మీరు కావాలంటే ఫ్రంట్ కెమెరాతో ట్రై చేయండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా ఏది కావాలంటే సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఏదైనా క్యారీ అన్నా. సో ఇది సెట్ చేద్దాం. సో ఇక్కడ చూసారా దానిపైన ఆ స్టిక్కర్ని చూసారా, మనం సెలెక్ట్ చేసుకున్న స్టిక్కర్ అనేది. సో ఆ స్టిక్కర్ పైన ఒకరి వెంటనే ఇది ఫోటో అనేది తీసుకుంటుంది ఫ్రెండ్స్. సో ఈ ఫోటో తీసుకున్న తర్వాత మనం మూవబుల్ స్టిక్కర్ అయితే కాస్త ఇక్కడ నాన్ మూవబుల్ స్టిక్కర్గా మారిపోతుంది అనమాట. సో దీని అనేది మనం సెండ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫేస్బుక్ కొత్త ఫేస్బుక్ మెసెంజర్ ఒక కొత్త అప్డేట్. సో ఫ్రెండ్స్, ఈ అప్డేట్ మీరు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ అప్డేట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అండ్ మీ అప్డేట్ నచ్చిందా లేదా అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, అండ్ డోంట్ ఫర్గెట్ టు చెక్ మై ఛానల్. ఇఫ్ యూ లైక్ ది కంటెంట్ ఇన్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్.